జనసేన, బీజేపీ ఈ రెండు పార్టీల మధ్య ఇక పొత్తు ఉండదు, ఈ రెండు కూడా కలిసి పనిచేసే అవకాశం లేదంటూ ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి టాక్. తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినటువంటి ఈ రెండు పార్టీలు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయబోతున్నాయి. బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగబోతుందంటూ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరును చూస్తే జనసేనతో వాళ్ళు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేరు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని పనిచేయటం వల్ల బీజేపీకే ఎక్కువ నష్టం కలిగింది, జనసేన వల్ల బీజేపీ నష్టపోయింది అనేది బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుల యొక్క అభిప్రాయం. అదే విషయాన్ని అధిష్టానానికి చెప్పటం, అధిష్టానం కూడా పార్లమెంటు ఎన్నికల్లో ఇలాంటి ఇబ్బంది కలగకూడదు, పార్లమెంటు ఎన్నికల్లో మనం ఎక్కువ సీట్లు సాధించే విధంగా ఒంటరిగానే బరిలోకి దిగుతామంటూ కూడా ఇటు రాష్ట్ర నాయకులకు క్లారిటీ ఇవ్వటం, రాష్ట్ర నాయకులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రస్తుతం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక తెలంగాణలో బీజేపీ జనసేన మధ్య పొత్తు ఉండదు, ఇక ఆంధ్ర విషయంలో తెలుగుదేశం జనసేన రెండు కూడా కలిసి పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళ్తున్నామంటూ ఇప్పటికే ప్రకటన చేయటం, ఇక బీజేపీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉందంటూ కూడా అవి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి. అయితే ఆంధ్రాలో జనసేనకి కొంత పట్టున్నప్పటికీ తెలుగుదేశంతో జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో బీజేపీ తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేసేందుకు కొంత ఇష్టంగా లేదు. దీని విషయంలో ఇక జనసేన, బీజేపీ పొత్తు ఆంధ్రాలో కూడా ఉండే అవకాశం లేదు అనేది ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి టాక్.